అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా ఎంపైర్. ఎంపైర్ సంగీత నేను అవుట్ కాదు. చంపేస్తాను, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. నమస్తే బామ్మ గారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాపా? అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డు పడాలి. అమ్మో ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ అవుతుంది చూద్దాం. 4 కాదు సింగిల్. అదేంటది, ఆ గోడ తగిలితే 4, కిటికి తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేక్ మాకు బ్రేక్ లేదు. అలా కొయ్య ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలుస్తాం దానా పాపా? అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు ఎందుకు వచ్చారు? నేను సెన్సెస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయ్ దానికి ఒక కానీ ఇచ్చామంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు, నా కొడుకు వేణు వాడికి 22 సంవత్సరాలు, నా కూతురు రేఖ 18 సంవత్సరాలు, మా అమ్మ భానుమతి భానుమతి వయస్సు స్వీట్ 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు, రాసుకోండి. ఏంటే జూడ రాబర్ట్స్ ఒక్కదాని తినేస్తాం ఏంటి? అదే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేంరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంత మంది పడి తింటారా మా ఇంట్లో? చిచి ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోసలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. అలా 4 2 6 5 3 8 అవును, 4 2 కలిపితే 6 5 3 కలిపితే 8. దాన్ని ఫోన్ చేసి అడగలా పెట్టా. ఇంకో సిడి ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడు, నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ మీద కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి ఇలాగ పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలనే అన్నావు, అయినా మిమ్మల్ని ఏం లాభాలండి, ఇంటర్ పేపర్ దిద్దునని అనాలి. మధ్యలో వాడే చేశారు పాపం, ఆడే కనుక పాస్ మార్క్ లేసండి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని 3 మంది గేట్ బయట కాచుకుంటున్నారు. మరి బాబు క్లీనింగ్ కూడా కాంపిటీషన్. హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హావ్ డైల్డ్. ఎవరికి రా ఫోను? ఎవరో మాధవ్ అంట, మోహన్ ఉన్నాడని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదా, ఎందుకు పెట్టేశావు? అదేంటి మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్ర మోహన్ అనిపిస్తారులే. ఐఎమ్ సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు, నైస్ మీటింగ్ యూ. ఏ వేడకోళంగా ఉందా, ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా? ఏమిటో ఇంకేం అవసరం ఉంటది, అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా? నాన్నా మర్చిపోయావా, అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ. ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. అరే మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఎంఓ చేయలేదు. చేస్తా చేస్తా. అబ్బా అడిగావు, అడగకూడదు మాట అడిగావు, ఇంకేముంది నా పని గోహిందా. ఏంటి పగల మందు కొట్టేస్తున్నారా, కంపు కొట్టేస్తుంది? నీకు అన్ని ఆ కంపు కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే, ఎంతగా ఎక్కడికి వెళ్తున్నారా చెప్పలేదు. మళ్ళీ అడిగావా, నీ పని ఇలా కాదురా అమ్మా. అమ్మో ఏంట్రా, మీ నాన్న ఎక్కడో జెండా పాతించది. ఏడ్చలే రే, నీకు తెలియదు ఆయన ఇల్లు గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకు ఉన్నిల్లు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిల్లు ఒకటి రే. లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీషర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి, ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి జలగలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్, ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు, రాసింది మా అమ్మకే కదా.
హలో హలో మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ, మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది, ఉంటాను. రే, నువ్వు అన్నది కరెక్ట్ నేమో రా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలియజేద్దాడు. పద వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా, రే నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి ఇవాళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. రే, అటు చూడు. ద్వారకా నగర్లో సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేశాడు రా. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసు ఇచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడిస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంట కొన్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా, టైం ఎంత అయింది, ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక పిలుచుకోండి. రే, చంపేస్తుంది కదా. అది మీ వల్ల కాదు గానీ, ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తా. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసాను. అబ్బా, ఏయ్ నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకే అనుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే, నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం.